నాయకుడిగా యువజన విభాగం నాయకుడిగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అనుంగు సహచరుడిగా పనిచేసిన వ్యక్తి వారు అకాల మరణం చాలా చిన్న వయసులో 46 47 ఏళ్ల వయసులో వారు దుర్మరణం పాలవడం జరిగింది అదే విధంగా ఈ మధ్యన మా తమ్ముడు ప్రముఖ కళాకారుడు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు అందరికీ సుపరిచితుడు తమ్ముడు సాయిచంద్ గారు కూడా ఈ మధ్యనే చాలా చిన్న వయసులో 37 38 ఏళ్ల వయసులో తమ్ముడు కూడా అకాల మరణం పారిన విషయం మీ అందరికీ తెలిసిందే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఈ రెండు అకాల మరణాల పట్ల చాలా చాలా తీవ్రంగా కలత చెందారు చాలా తీవ్రంగా అప్సెట్ కూడా అయినారు ఎందుకంటే ఒక చిన్న వయసులో ఇంకా ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ముందు పెట్టుకొని పార్టీకి దశాబ్దాల పాటు పనిచేసి ఇప్పుడిప్పుడే కొంత ఒక పార్టీ గౌరవించి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ గారిని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సాయిచంద్ గారిని చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ఇంకా రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తున్న ఈ తరుణంలో చిన్న వయసులో వారు మరణించినప్పుడు చాలా చాలా తీవ్రంగా అప్సెట్ అయ్యారు తీవ్రంగా కలత చెందారు కలత చెందిన తర్వాత వారు మాకు పార్టీ నాయకులందరికీ ఆదేశాలు ఇచ్చి వారి యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు ఏందో తెలుసుకోమని చెప్పారు దానికి అనుగుణంగా మొత్తం అన్ని విషయాలు సేకరించి వారికి చెప్పిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు కుటుంబాలకు కూడా కుసుమ జగదీష్ గారి కుటుంబానికి ములుగు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా సోదరుడు సాయిచంద్ గారి కుటుంబానికి మా పార్టీ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మేమందరం కూడా దాదాపుగా మా అందరివి కలుపుకుంటే ఒక 150 దాకా ఈరోజు మేమే ఉన్నాము ఈ 150 మంది మా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా ఒక నెల జీతాన్ని ఈ రెండు కుటుంబాలను కాపాడుకోవడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సేకరించి ఆ రెండు కుటుంబాలకు కూడా అందజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అందులో జగదీష్ గారి కుటుంబానికి ఒక కోటిన్నర అదే విధంగా మా సాయిచంద్ గారి కుటుంబానికి మరొక కోటిన్నర రూపాయలు వెంటనే వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు తమ్ముడు సాయిచంద్ గారి శ్రీమతి రజని ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు వారికి సాయిచంద్ గారి స్థానంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే వారు అధ్యక్షుడిగా ఉండెనో అదే పదవిని రజని గారికి వెంటనే కేటాయించాలని నిర్ణయాన్ని కూడా మరో ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మరి ఈ బాధాతప్త సందర్భంలో మరో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక్కసారి తన పెద్ద మనసు చాటుకుంటూ ఆ కుటుంబాలకు మేము అండగా ఉన్నాం బాసటగా ఉంటాం వారు పార్టీకి చేసిన సేవలు మర్చిపోమనే మాట ఆ కుటుంబాలకి అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన లక్షలాది మంది కార్యకర్తలకు కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరికి ఎక్కడ పార్టీ కార్యకర్తలకి ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ యొక్క నాయకత్వం మీకు సర్వదా అండగా ఉంటుంది సర్వదా రుణపడి ఉంటుంది ఎందుకంటే వేల మంది లక్షల మంది పోరాటాలు మీ యొక్క శ్రమ మీ యొక్క పట్టుదల వల్లనే ఇవాళ వందల మంది నాయకులు తయారయ్యాం మరి మేమందరం కూడా మీకు అండగా ఎల్లవేళలా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అది కూడా అనుకున్నాము ఆ కుటుంబంలో ఉండే సాయిచంద్ గారి కుటుంబంలో వారి పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయాలని జగదీష్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 పిల్లలు వారి పేరు మీద కూడా డబ్బులు 25 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేయాలి వాళ్ళ విద్య కోసం వాళ్ళ భవిష్యత్ కోసం భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం అన్నీ కూడా విచారించి అన్నీ కూడా ఆలోచించి అదేవిధంగా సాయిచంద్ గారి తల్లిదండ్రులు ఉన్నారు వారి తండ్రి ఉన్నారు వారి చెల్లెలు ఉన్నారు వారికి కూడా చెరి 25 లక్షల రూపాయల చొప్పున వారికి కూడా ఎందుకంటే తన కుటుంబంలో ఇంకా వేరే ఎవరు లేరు సాయిచంద్ గారికి వారి బ్రదర్ ఉండి ఆయన కూడా చనిపోయినారు దురదృష్టవశాత్తు కాబట్టి పార్టీ అండగా ఉండి ఇటు వారి భార్యని పిల్లల్ని అదేవిధంగా వారి తండ్రిని వారి చెల్లెల్ని కూడా ఆదుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం ఇది వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం దాంతోపాటు జగదీష్ కుసుమ జగదీష్ గారి తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కూడా పాపం వయసులో పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికీ కూడా పార్టీ తరఫున 25 లక్షల రూపాయలు వారికి కూడా సాయం చేస్తా ఉన్నాం మొత్తం కలిపి మా ప్రజాప్రతినిధులు 150 160 మంది మేమే ఉన్నాం మా అందరి యొక్క నెల జీతం అంటే ఇది పార్టీ నుంచి కూడా ఇవ్వచ్చు కానీ సమిష్టిగా కుటుంబంగా మా కుటుంబ సభ్యులను ఆదుకుంటున్నాము అనే సందేశం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం వెంటనే అమలు చేసి దీన్ని ఫలితాలు
వారికి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు.